ఒక పక్క అధికార దాహంతో వృద్ధ సైకో 75 సంవత్సరాలు పైబడుతున్న వృద్ధ సైకో చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడాడు కర్నూలులో అదే విధంగా ఉత్తరాంధ్రలో ఉన్న ఒక అచ్చోచిన నికృష్టుడైన ఒక వెదవ ఉత్తరాంధ్రలో ఏ విధంగా మాట్లాడుతా ఉన్నాడు అదే విధంగా అచ్చోచిన ఆంబోతులాగున్న ఒక వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతా ఉన్నాడు పప్పు సైకో పిల్ల సైకో ఏ విధంగా మాట్లాడుతా ఉన్నాడు ప్యాకేజ్ సైకో ఏ విధంగా మాట్లాడాడు అదే విధంగా నిండు సభలో పాతరేస్తా అని అన్న ఈ విజయవాడలో ఎక్కడ ఉంటాడు ఈ పనికి మాలిన ఉంది పాపం ఏళ్ళు నోట్లో ఏలు పెడితే కొరకలేని బ్యాచి అతనికి ఆ చంద్రబాబు నాయుడికి 75 సంవత్సరాలు ఉంటాయి కదా 75 సంవత్సరాల వయసులో అధికారం కోసం ఇంతగా దిగజారటమా ఈ విధంగా అసలు ఏం కర్మ పట్టిందిరా బాబు మీకు అధికారం కోసం నువ్వు అన్ని పబ్లిక్ మీటింగ్ లో ఆ విధంగా నువ్వు ప్రవర్తిస్తా ఉన్నావంటే నువ్వు నీదే పార్టీ అనాలి తెలుగు బూతుల పార్టీ కాదా తెలుగు దొంగల పార్టీ కాదా తెలుగు డ్రామాల పార్టీ కాదా నారా చంద్రబాబు నాయుడు తెలుగు వెన్ను పోటు దారుల పార్టీ కాదా చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పాలి తెలుగు బూదుల పార్టీ అంటే ఎంత పోడ్చుకొచ్చింది మీకు అసలు మీ నిజస్వరూపం అంతా కూడా ఇదే కదా అసలు అన్నం పెట్టే అమ్మని కొడతారు పిల్లనిచ్చిన మామను కొడతారు పార్టీ పెట్టిన మామను కొడతావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుని చెప్పులతో కొడతావు రాళ్ళు లేపిస్తావు తన్నిస్తావు ఆయన పెట్టిన పార్టీని లాక్కుంటావు ఆ జెండా లాక్కుంటావు ఆఖరికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ని మొత్తం కూడా లాక్కొని ఉన్న ఈ నారా చంద్రబాబు నాయుడు నిన్ను అసలు ఏమనాలి ఏ మాటలతో నారా చంద్రబాబు నాయుడిని సంబోధించాలి నువ్వు తెలుగు దొంగల పార్టీ తెలుగు బూతుల పార్టీ అంటేనే పొడుచుకొచ్చేసింది మీకు తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీని పాడె మీద మోసుకెళ్తా ఉంటే ఆఖరికి దానిని రక్షించుకోలేని నారా చంద్రబాబు నాయుడు మిగిలిన వాళ్ళ కాళ్ళు పట్టుకోవటానికి వాళ్ళు కాళ్ళు నాకటానికి కూడా సిద్ధపడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ నిన్నగాక మనం చూసాం వాళ్ళ పార్టీ మీటింగుల్లో చంద్రబాబు నాయుడు పని అయిపోయింది చంద్రబాబు నాయుడు అడ్రస్ గల్లంతైపోయింది
బాదుడే బాదుడు కార్యక్రమం పెడితే 86 నియోజకవర్గాల్లో కనీసం స్పందన రాలేదని చెప్పేసి చెప్పిన పరిస్థితులు చూసాం డి గ్రేడ్ లో ఉన్నాం అని చెప్పిన పరిస్థితులు చూసాం ఇంకొక 80 నియోజకవర్గాలైతే సి గ్రేడ్ లో ఉన్నాం అని చెప్పిన పరిస్థితులు చూసాం తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిందని చెప్పేసి వాళ్ళ రివ్యూల్లోనే మన సరిపోం జగన్ మోహన్ రెడ్డి గారనే వీరుణ్ణి జగన్ మోహన్ రెడ్డి గారనే ధీరుణ్ణి జగన్ మోహన్ రెడ్డి గారనే దీశాలిని ఎదుర్కోవాలంటే మనకున్న బలం చాలదు ఇప్పటికే 2019 ఎన్నికల్లో చెప్పుతో కొట్టారు జనం మనల్ని చెప్పుతో కొడితే 23 సీట్లకు పరిమితం అయిపోయాం ఈ రోజు గడప గడపకి తిరుగుతా ఉన్నారు ప్రజలందరూ కూడా వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నాడు నీ నాయకత్వం సరిపోదు చంద్రబాబు నువ్వు వెళ్ళి ఇంకొకళ్ళ కాళ్ళు పట్టుకో అని చెప్పి చెప్పిన పరిస్థితులు చూసాం అంటే మీరు ఇంతగా రోడ్ల మీద పడి నీ వయసు ఎంత బట్టలోడి తీసి కొట్టిస్తావా బట్టలు లేని చంద్రబాబు నాయుడు బట్టలోడి తీసి కొట్టిస్తాడంట 2019 ఎన్నికల్లో నీకేం చేశారు బట్టలోడి తీసి నడి రోడ్డు మీద తెలుగుదేశం పార్టీని వదిలేశారు ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు ఈ నిష్ట దరిద్రుడు ఈ అయ్యన్న పాత్రుడు భూతులు లంఘించుకుంటాడు భూతుల పురాణం విప్పుతాడు జగన్మోహన్ రెడ్డి గారిని నిందలేస్తాడు భూతులతో అంటే ఎంతగా దిగజారిపోయారా బాబు మీరు మీ బ్రతుకులు ఏంటిరా ఈ చంద్రబాబు నాయుడు కొడుకు ఈ పప్పు సైకో గాడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమా నీ స్థాయి ఏంటిరా బాబు వార్డు నంబర్ గా కూడా గెలవలేని ఈ లోక జ్ఞానం తెలియని ఈ పప్పు సన్నాసి వెదవ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కారు కూతలు కోస్తాడు పిల్లి పులిరా సింహం ఒకడే ఒంటరిగానే మిమ్మల్ని అందర్నీ వేటాడింది ఒంటరిగానే ఒకే పార్టీ 151 స్థానాలు సంపాదించాం పులి దమ్మున్నవాడు ధైర్యం ఉన్నవాడు మనసు గలవాడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఈ పప్పుగాడు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శించటం ఇంకొకడు ఉన్నాడు ప్యాకేజ్ కళ్యాణం పిచ్చి కుక్క ఇతను కొట్టుకుందాంరా చెప్పు తీసుకోడతా చెప్పులు కూడా చంద్రబాబు నాయుడు గురిపెట్టున్నాడు అది చెప్పా సైకో పార్టీ కాదా నీది సైకో వాడు కాదా సైకో సేన కాదా నీది వీధి రౌడీలు అర్ధరాత్రి సంచరించే వాళ్ళు పిక్ పాకెట్ గాళ్ళు ఏమన్నాయి ఈ సైకోలందరూ ఈ సైకో గాడు తయారు చేస్తాడు వీళ్ళు పట్టపగల సంచరించరు రాత్రిపూట దాడులు చేస్తూ ఉంటారు దొడ్డిదారిన గుంపులుగా చేరి దాడులు చేస్తారు వీళ్ళని ఈ సైకో లీడర్ ప్రోత్సహిస్తాడు నీ చేస్తలే కదా ఎవరైనా ఒక లీడర్ మా లీడర్ ఉన్నాడు
దమ్ము గలవాడు, మనసు గలవాడు, మంచివాడు. ఆయన బాటలో మేమందరం కూడా నడుస్తూ ఉంటాం. మనసు పెట్టి పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రతి గడపకి వెళ్ళమన్నాడు, ప్రతి అక్కని పలకరించమన్నాడు, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోమన్నాడు. మాది బాధ్యత, మీది మీదేంటి, మీ పార్టీ ఏంటి? వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి ఆంధ్రప్రదేశ్కి విజిటర్స్ లాగా వస్తావు. వచ్చి కేకలేసి రెంకలేసి తొడలు కొట్టి చూసుకుందామరా, కొట్టుకుందామరా, చెప్పుతో కొడతా, ఈ మాటలు సన్నాసి మాటలన్నీ మాట్లాడి తిరుగుటా పాలో మళ్ళీ 4 రోజులు కనపడవు. ఇక్కడేమో నీ మాటలు విన్న ఈ సైకోగాళ్ళందరూ పాపం రోడ్లే మాట తిరుగుతూ సైకో చేష్టలు చేస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారు, రౌడీసేన అనరా, రౌడీసేన అనరా. దీనికి పెద్ద రోషాలు వచ్చేసినాయి పత్తిత్తుగాళ్ళందరికీ. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా పాపం మీడియా ముందుకు వచ్చేసి అట్లా ఇట్లా ఇట్లా అట్లా ఏమంటారు మిమ్మల్ని, మీ పార్టీని ఏమంటారు, రౌడీలాగా గూండాల్లాగా అర్ధరాత్రి పొట్టింది. ఎటువంటి పార్టీ మీది, ఒక రౌడీ సేన పెట్టి ఈళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒక ఇందాకే ప్రెస్ మీడియా పాత్ర వేస్తాడంట. ఏంది పాత్ర వేసేది నువ్వు? విజయవాడ నడిబొడ్డులో సెంట్రల్ నియోజకవర్గంలో పూడ్చిపెట్టేశారు రా బాబు, నేను పూడ్చేశారు రా బాబు నేను, వీడు పాత్ర వేస్తాడంట మమ్మల్ని.